మోహన్ రావు సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వరిత పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ మంత్రి రాజానగరం శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు పదవ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ ట్రస్ట్ ద్వారా అందజేసిన ఉచిత కైవల్య రథం, ఫ్రిజర్ బాక్స్, అక్షయ సంజీవని పథకాలను మంత్రి ప్రారంభించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం శాసనసభ్యులు, జక్కంపూడి రాజా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అంటే అందరికీ కూడా ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. జనరల్గా మన పెద్దలు ఎవరైనా మనకి దూరం అయితే మనం ఆ రోజున జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి అర్పించవలసి అది కూడా మనం బాధపడుతుంటాము దూరమైన. కానీ ఈ రోజున జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని మీ అందరికీ అంటే మీరంతా కూడా ఇక్కడ రాష్ట్రంలో కలిస కడియం నియోజకవర్గం నుండి ఆయన 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకోవడం, మంచి పనులు చేపట్టడం, ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆయన మంత్రిగా కూడా కొనసాగడం అనేది రాజశేఖర రెడ్డి గారికి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి చేత బాంధవ్యాన్ని వారి వారి మధ్య ఉన్న నిమిషాన్ని కూడా మనకి చేపట్టడం. అలాంటి అంటే రాజశేఖర రెడ్డి గారి నుండి అంత అభిమానాన్ని పొందిన ఒక మంత్రిగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్న ప్రజాయకానికి